नै वेस्ता नै टेस्ट कोसम चूँ पोग एट स्मोक चूँ ओके फाइनली मंदी रईस रेडी अभी वेलकम टू माय यूट्यूब चैनल मे मुझे क्रोत वीडियो तो वैसा चूँ चुटपा पच्ची पोल मध्य मैं चुनाव चूस अंत वरी चूँगी मत मैं क्रोत लोकेशन वा क्रोत टीम तो वा रोजीम दर उवरना दी कामें वालों पा मे नैक्स्ट मीत प्रोग्रम चूँ इपड़े मैं दी కడకంట్రా బా కడకండి చూడు కొత్త బోకులు మేమో మేము ప్రతిసారి వంట చేసేటప్పుడు అన్ని కొత్త కొత్త బోకులు అన్ని కొత్త కొత్త బోకులు తీసుకొని వస్తాం ఎప్పుడైనా వంట చేయని తనీర్ గారు చూడు ఏసి తోంటాడు రాజా గారు ఇడు అచ్చారే ప్లేట్ చూడు పెద్ద పెద్ద ప్లేట్ ఈ రోజు మేము మొత్తం తినేదంతా ఈ ప్లేట్లే ఈ రోజు అరిటాకులు కాదు మార్చినాము కొత్త పద్ధతిలో చేస్తాము మా వంట మాస్టర్ చూశారు కదా ఈడే వంట మాస్టర్ గారు 2 నెలల దింకొమతాడు మళ్ళా సస్పెన్షన్ ఆర్బి చెప్తాము ఇప్పుడే చెప్పాము ఆ లకరే చామల లక బియ్యం ఎత్తుకొచ్చాడు బాస్మతి రైస్ అన్ని 3 కిలోలు ఈ రోజుకి ఇక్కడ మంది 15 మందికి మొత్తం 15 మంది ఈ రోజు ఈ పార్టీలో మేమెప్పుడు చేసా వంటకం ది బాస్మతి తోనే చేస్తామో ఈ రోజు ఎప్పుడైనా ఇప్పటికి మేము చేసిన వంటకాల ప్రతి ఒక్కటి బాస్మతినే వాడతాము ఇది పట్టాలా ఇంత చాలా ఆ బాబా కొత్తన గిట్టి చేసా ఏం లేదు ఉతితే పైలి పట్టాలే ఈ మొత్తం కొడుతో మామూలు అవుతా జస్ట్ మన తిప్పాల అంతే కడగే దాని కోసం నీళ్ళు పట్టే ఉండంట్లో ఉడగ చేసి పడదాం ముక్కలు పైని మొత్తం ఎన్ని పీసులురా अशरफ गांधी मोतम डबूल इंतरूक एवं वीडियो चपले फस्ट टाइम कोई अनिवार्य कारण जरिए मोतम डबूल रूपये तो सह इतने पार्टी मतलब पद मंद मत इनवेटी अट्ला चपंडी ने वंट मास्टर वाँ कैमरा ए बागरा दीन चिकेन कदा अगर चिकेन एंत क्लीन अंत मैं मेम इन वेनीगर दूसरा वेनीगर रेस क्लीन दी मेम लग पीस उठा रे पैकित्रा लग पीस चूँ अभी इप्ड मत मे कुटेटी लग पीस कुछ मेमेपू वैसे कटे मे कर्वे उ मेम मंदी चेस्ना अरबकंट्री चे मंदी रईस अटर कदा मनमे मंदी रईस अटर अच्छे कप्स अटार अभी चूप को मजबूज अटार सऊदी मंदी रईस अटार ओके भाई मंदी रईस का मसाला मेमंट दुटकोचना इक उबी वीटे वैसा धनिया जीलक्र मिरी एलगड्डल चका लवि इवन वेसी मिक्ना वी इन मैं वेक इप्ड मैं पद पीसक దాని దగ్గరటో వేసుకుంటున్నాం అన్నమాట కొద్దిగా మనము అరబిలో అయితే వాళ్ళు కారం తిన్నారు కాబట్టి మనం స్పైసీ కోసం కారం వేసుకుంటున్నాం
కారం చూసి బై మళ్ళ అంతే పైసల్ రాయలసీమ రాయలసీమ స్పైసీ మేము ఏ వంటకం చేసినా స్పైసీగానే చేస్తామో తగ్గేది ఏముండదు మనము ఇడు కొత్తగా ఈ బీహార్ వాడు వీని గాని జాయిన్ చేసి పదింగం రాయలసీమ బ్యాచ్లకి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాము తెలుసు కదా అది మీకు ఎందుకు అది పెరుగు పెరుగు నూనె రీఫండ్ అయ్యాలి అది సాల్ట్ అయితే బాగుంది మనకి ఉప్పు ఉంది మనకు ఉప్పు కావాల్సినంత వేసుకోవాలా మేమైతే 10 పీసులు కాబట్టి రెండు పిడికెలు అయితే వేశాడు దానిలో ఏమేం వేశాడు ఒకసారి అడిగి కనుక్కుందాం వీన్నే దానిలో ఏమేం వేశాడు చెప్పురా దీనిలో వచ్చి ధనియాలు మిరియాలు జీలకర్ర కారం పొడి పసుపు పెరుగు అల్లం పేస్ట్ కొద్దిగా నూనె వేసుకొని అంతా మిక్సీ కొట్టుకొని నీట్గా కలుపుకుంటాం ఆ చైన్ మాత్రం వదలలో లేరా ఎక్కడున్నా అది ఉండాల్సింది అన్నీ కాల్చేటన్నీ దీంట్లో వేసి కలుపుకున్నాము ఓకేనా 15 లెగ్ పీసులు అయితే ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క ఇప్పుడు మనం పీసులు అయితే ముందుగా మేము చర్మం తీసేసాము మాకు చర్మం అవసరం లేదని మామూలు చర్మం అయితే బాగా టేస్ట్ ఉంటుంది మసాలా అనేది దానికి బాగా పట్టాలా అందుకు ఘాట్లు పెట్టాము చూడండి మేమైతే గమనించారంటేనే ఒక్కొక్క లెగ్ పీస్కు మేమైతే మూడు నుంచి నాలుగు ఘాట్లు అయితే పెట్టాము చూడండి కనిపిస్తుంది నీట్గా చికెన్ అయితే క్లీన్ చేసుకున్నాము ఘాట్లు ముందర పక్కన వెనక పక్క మొత్తం ఘాట్లు అయితే పెట్టాము మొత్తం ఆ ముక్కకు అనేది బాగా పట్టాల మసాలా అనేది ప్రతి ఒక్క ముక్కకు అట్లా పట్టించాలా చివ ఫైనల్ ఇప్పుడైతే ముక్కలు కదా మసాలా అయితే అంటించేసాడు మా వంట మాస్టర్ గారు దీన్ని అయితే మనము ఒకటి నుంచి రెండు గంటలు డీఫ్రిజ్లో పెట్టాలా ఎందుకంటే మసాలా అంతా బాగా ముక్కలకంతా గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము వచ్చి న్యాచురల్ ప్లేస్ ఉన్నాం కాబట్టి ఇక్కడైతే మాకు ఎటువంటి ఫ్రిడ్జ్ లేదు ఈ న్యాచురల్లే మాకు ఫ్రిడ్జ్ కాబట్టి మేము ఎండలో పెడతాము పార ఎండలో ఎత్తుకో పెట్టరాది పెట్టు బాగా ఎర్రటి ఎండలో పెడతాము బాగా ముక్క అనేది ఆరుతుంది ఆరిన మసాలా పట్టుకుంటుంది ఇప్పుడు రెండు గంటలు ఆరిబెట్టిన తర్వాత నూనెలో తేలేస్తాను చూడండి చూడండి ముక్క ఏమేగుతుందో చికెన్ ముక్కలు అన్ని లెగ్ పీసులు ఈరోజు 15 లెగ్ పీసులు 4 కిలోలు చికెన్ ఐదు సార్లు సరిపోతాయి మూడు మూడు వేస్తాను కాబట్టి ఒకసారికి చూడండి ఫైనలీ మనం ఆ పీసులు ఎంచినాం కదా బాయిల్ చేసిన తర్వాత ఇది అన్నంలో వేయాలి తీసిన తర్వాత తీసి పక్కన పెట్టాలా చూడండి ఇట్లా పక్కన పెట్టిన తర్వాత దాంట్లో వేసేయాలా మంది రైస్లకి కట్టెలు పెడతా ఉండో ఈ పక్క భాష మమ్మూషన్ అయితే ఏదో పోయి తెలిగించారు ఎందుకు చూడు మేమైతే ఇప్పుడు ఈ చెరువు అనేది నల్ల కాకుండా దానికోసము మేమైతే సర్పు నీళ్ళు వేస్తున్నాము సర్పు పూస్తున్నాం అంతా ఎందుకంటే మళ్ళీ మేము కట్టెల పోయి మీదుగా చేసేది నల్లగా అయిపోతుందని మీరు ఇట్లా పూసుకోండి కావాలంటే నల్ల కాదు ఆల్మోస్ట్ తొందరగా తెల్లగా అయిపోతుంది అందుకే అయితే చెరువు పెట్టినాము నూనె వేస్తున్నాం ఇప్పుడు ప్రతి దానికి నూనె అవసరమే వంటకాలకు ఎర్రగడలు నూనె కాయిపోయింది ఎర్రగడలు వేస్తాను చూడండి మావాడు వంగి వేస్తున్నాడు వంగి పేవాలంటే నిలబడి వేస్తున్నాడు అంత బరువు అయిపోయింది మా అమ్మకి వంటలు చేసి చెక్క లవంగాలు మిరియాలు నల్ల మిరియాలు చికెన్ స్టిక్ ఏందన్న చికెన్ స్టిక్స్ అంటావి
ఇదే మందీ మసాలా మందీ మసాలా ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాడు ఇడు అదే మన మెయిన్ ఇట్లా దొర దొరగా ఎంచుకోవాలి ఎక్కువ నూనె వేయకండి మీరు ఇట్లే ఎంచుకోవాలి ఆ గట్టిగా మసాలా ఎందుకంటే బాగా అవుతది కాబట్టి పసుపు కొంచెం వేసుకోవాలి పసుపు ఆ వాటర్ అందుకోండి మా मन नील वेसकोल कुल बीम कुल इसको इन मेमे आ ग्लास तो तुम तुम ग्लास बिह्य वैसा काबटे मेम ग्लास बिह्य का नील वेस ग्लास निंदा को कौंटे वेस्ता मत पदमू बेजल इपड़ ఇది హిందీ వంట తరగనే పెపింది మాకు మనకి తెలుగు రాదు ఉప్పు వేసాం చూడండి రెండు చిటికెలు ఉప్పు వేసాడు రెండు ముట్టెలు ఇసురు అనేది బాగా ఉడుకుతాం చూడండి ఉడికిన తర్వాత బాగా అది కొత్తిమీర అనేది అదిగను ఉడికిపోతది మంట అయితే దగ 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 ఎలుగుతాంది కట్టెలు మాత్రం ఈ రోజు మాత్రం బల్లె మండుతున్నాయి ఒట్టి కట్టెలు కానీ వాన బల్లే మాకు అందుకు బీమ్ వేసాం చూడండి ఇవన్నీ బాగా ఉడుకుతాం చూడండి చూడండి ఎట్లా ఉడుకుతాందో దో మంది కోసము ఇసురంతా అన్ని మేము అన్ని మిక్స్ చేసాం దీంట్లో కొత్తిమీరతో సహా చూడండి ఎట్లా ఉడుకుతాందో ఎందుకంటే ఆడ ఇసురు ఉడికింది కదా ఇవి ఈ బీమ్ వేయాలి దాంట్లో ముందు మేము నానబెట్టున్నాము నీళ్ళు వేసి సల్సలా కాగే ఇసురులో మాత్రం వేయాలి ఆ బియ్యం అనేది చిన్నగా మింద వేసుకున్నా చూడండి సల్సలా కాగే దాని బియ్యం వేసాలకు సల్లగా అయిపోయింది ఇప్పుడు మందిర వేసేవి ఒక పది నిమిషాల మందిర వేసి అయితే అయిపోతుంది చూడండి ఇప్పుడు మేము అంగిట్లో నెయ్యి తెచ్చినాం కదా గడ్డ కట్టింది దానికోసం పొయ్యి మీద పెట్టాము చూడండి ఉడికేదో ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది మంది రైస్ కచ్చకచ్చగా ఉడుకుతాను చూడండి లోపల ఉడుకుతాను బయటికి సౌండ్ వస్తుంది వాసన ఏమొస్తుందో మందిర్ వేసి ఈరోజు స్పెషల్ స్పెషల్ అంత అరేబియన్ రెస్టారెంట్ మా అవడు కోయట్లో అయితే ఒక రెస్టారెంట్లో ఉన్నాడు ఆ రెస్టారెంట్ వాళ్ళు అంతా బాగా నేర్పించేశారు దీనికి ఏ వంటకమైనా చేస్తారు కోయట్లో సంబంధించేటివి ఫైనల్లీ అయితే అయిపోయింది మంట అంతా తీసేస్తున్నాము ఎందుకంటే మంట ఉంటే మళ్ళీ కింద అనేది అడుగంటుతుంది అడుగంటుంది అంటే నల్లగా నల్లగా అయిపోతుందని క్యాప్సికం వేస్తాను చూడండి అన్నం మీద వేడి వేడి అన్నం రెడీ ఆకలి దంచేస్తుంది మంట మంట తీసే కలర్ వేస్తాం చూడండి కలర్గా ఉండే దానికోసము చూడండి బొగ్గు పెట్టి పెడతా ఉండే దాంట్లో స్మోక్ కోసము మనం అయితే ఒక బొగ్గును నిప్పును దాంట్లో పెట్టినాము అదేంటంటే పొగను లోపల ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు దీని మీద మేము మూత పెట్టేసిన తర్వాత చూడండి ఫైనల్లీ నెయ్యి వేస్తాము నెయ్యి కన టేస్ట్ కోసము చూడండి పొగ ఎట్లా వస్తుందో స్మోక్ కోసం చూడండి ఓకే ఫైనలీ మంది రైస్ రెడీ అయిపోయింది నాడు పెనంలో నూనె వేస్తాను చూడండి బాగా నూనె కాగల దీని తర్వాత పెట్టాలి ఫస్ట్ మేము ఇది టమాటో పేస్ట్ ఆల్రెడీ ముందే టమాటాలు ఇంకా కొట్టుకుని వచ్చినామా ఎక్కువ
అంత అయిపోయి అన్ని వేసినాము ఇంకా 10 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత తీసేలా చూడండి అట్లా ఉడుకుతాందో ఎర్రగడ్డలు వేయాలా పచ్చిమిరపకాయలతో పాటి దాని చూడడానికి ఆ బీరా తెల్లగడ్డలు కూడా వేస్తున్నాము ఇది పచ్చిమిర్చి చట్నీ ఇది ఉప్పు వేయి దంచు చిన్న దంచు మీద పడతా చిన్న దంచు ఫైనల్ అయిపోయింది చూడండి లెగ్ పీసులు ఇప్పుడు మేము అన్ని దానిలో వేస్తున్నాము మంది రేస్ రెడీ అయిపోయింది తిన్నాకైతే మా బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు అన్ని డివైడ్ చేస్తున్నాము దాంట్లో లెగ్కి మంది రైస్ మంది వేసా కాజు చూడండి నూనె వేసిన తర్వాత ఎట్లున్నాయో కాజు ఎండు ద్రాక్ష తిన్నాక సూపర్గా ఉన్నాయి కీరా పేదాని మీద దంచినట్టువి చూడండి దోర కలిచేసాం చికెన్లో కాజు ఫ్రై అసలు ద్రాక్ష చూడండి కలర్ రైస్ మంది రైస్ మంది రైస్ ఫైనల్ గా లేపుతాను చూడండి చూడండి మంది రైస్ తో పాటు మేము దంచిన మిర్చి ఇది మిరపకాయ కారం వీడు వండమాస్ చేయడు ఇంకా చూడండి లెగ్ పీస్ తో పాటు మంది సూపర్ ఉంది లొకేషన్ ఇప్పుడు ఇక్కడ మల్లు ఉండ చూడండి మా వెనకాల అంతా రాజా గారు చూడు చూపించ తింటాడు షబ్బీర్ గారితో పాటు ఇదంతా మా టీం ఈరోజు టీం ఒక్కోసారి ఒకరు మారుతా ఉంటాము చెప్పినా కదా ఆల్రెడీ మీకు సూపర్ టేస్ట్గా ఉంది మంది మాత్రం మా కాన్సెప్టు తిందాం తిరుగుదాం అంతే మా పని ఎవరు ఏమనుకున్నా మాకేం అభ్యంతరం లేదు